అందరికీ నమస్కారం. నేను మీ శ్రవణ్ యాదవ్. గడిచిన అసెంబ్లీ ఎన్నికలు మరియు జనసేన భవిష్యత్ ప్రణాళిక మీద నా అభిప్రాయం తెలియజేయడం కోసం ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. నేను 2-3 రోజుల నుంచి కొంతమంది యూత్ పోస్ట్ చూస్తున్నాను ఫేస్బుక్లో. ఏంటంటే 2019 ఎన్నికలతో మా పని అయిపోయింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 2024 ఎన్నికలు అప్పుడు జనసేన కోసం మళ్ళీ పనిచేస్తాం, అప్పటిదాకా సెలవు. ఆ తర్వాత ఇంకొంతమంది ఏంటంటే అరే డబ్బులు ప్రభావం చాలా ఉంది, సో ఈ సమాజంలో మార్పు తీసుకురావడం అనేది ఇంపాసిబుల్, ఈ 2 పార్టీలని ఓడించడం అనేది ఇంకా జరిగే పరిస్థితి లేదని కొంతమంది నిరాశ నిస్పృహతో కొంతమంది పోస్టులు పెట్టారు. సో ఈ కొత్తగా రాజకీయాలకు వచ్చిన మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓకే జనసేన ఖచ్చితంగా గణనీయంగా సీట్లు గెలుస్తుందని నాకు ఇంకా నమ్మకం ఉంది. ఆ విషయం పక్కన పెడితే సపోజ్ మీరు చెప్పినట్లుగానే అనుకున్న సీట్లు సాధించలేదు అని అనుకుందాం. సో ఆ తర్వాత ఏంది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కొత్త రాజకీయం చేద్దాం అనుకుంటున్న జనసేన లాంటి పార్టీలకి అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్నంత ఒక సబ్స్టాన్షియల్ సీట్స్ ఫస్ట్ టైంలో సాధించడం అనేది ఇప్పుడున్న ఫస్ట్ పోస్ట్ ఎలక్షన్ సిస్టంలో లిటరలీ ఇంపాసిబుల్. ఎందుకని అంటే సపోజ్ జనసేన పార్టీ ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తుంది, సామాన్యులకు ఇస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 200,000 మంది ఉంటారు. ఈ 200,000 మందిని ఈ సామాన్యులకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కలవడం అనేది ప్రాక్టికలీ పాసిబుల్ అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టి 1,00,000 మంది అటెండ్ అయినా కూడా ఆ తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు సభలో పాల్గొంటారు, చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఇంక మర్చిపోతారు. చాలామంది జనసేన పార్టీ అభిమానులు కూడా జనసేన పార్టీకి ఓటేయాలని చెప్పేసి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి కూడా అక్కడ ఆ 2 పార్టీలకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి జనసేనకు సంబంధించి పెద్ద అక్కడ క్యాడర్ ఎవరు లేకపోవడం వల్ల ఏ జనసేనకు ఓటేసినా కూడా గెలవదేమో అన్న భావనతో ఆ 2 సంప్రదాయ పార్టీలు ఏదో ఒక పార్టీకి ఓటేసిన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీటికి మెయిన్ రీజన్ ఏంటంటే స్థానికంగా సంస్థాగతంగా పార్టీకి బలం లేకపోవడం. సో ఆ బలం ఎప్పుడు పెరుగుతుంది, ఈ రానున్న గత నెక్స్ట్ 2-3 నెలల్లో ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలలో కొత్త అభ్యర్థులకి అవకాశాలు ఇవ్వడం ద్వారా సంస్థాగతంగా ప్రతి వాటిలో కూడా పార్టీ అనేది బలపడుతుంది. ఇప్పుడు టీడీపీ వైసీపీ పార్టీలకు ఉన్నది అదే అడ్వాంటేజ్. మీకు ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చేసరికి ఆ వార్డుకి సంబంధించిన 10 మందో 20 మందో కార్యకర్తలు కొంతమంది బూత్లో బయట రోడ్లలో పోలింగ్ బూత్ దాకా వాళ్ళందరూ ఉంటారు. సో మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు బూత్కి వెళ్ళే టైంకి. సో మీ అక్కడ దాకా జనసేనకి వేద్దామని వెళ్ళినా కూడా అక్కడ ఆ మూమెంట్ వాళ్ళ 20 మందిని చూసిన తర్వాత వాళ్ళ బలం చూసిన తర్వాత మీరు ఓకే జనసేన తరపున ఎవరు లేరు, ఇక్కడ చూస్తే ఈ 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి ఏంటి కాంటెస్ట్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టుంది, వీళ్ళిద్దరిలో ఏదో ఒక పార్టీకి ఓటేద్దామని వేస్తారు. అదే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే లోకల్ బాడీస్ మున్సిపల్ ఎలక్షన్స్, సో వీటికి వచ్చేసరికి అభ్యర్థుల క్యారెక్టర్ని చూసి ఓటు వేస్తారు. పార్టీలకు పక్కన పెట్టేసి ఒక అభ్యర్థి ఒక మంచి క్యాండిడేట్ నిలుచున్నారని అనుకోండి, అతను గెలుస్తాడు ఓడిపోతాడని పక్కన పెట్టేసి ఈ ఇతను మనకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తారా, వాటికి సంబంధించి బెటర్ గవర్నెన్స్ ఇస్తారా లేదా అని చూసుకునేసి వాళ్ళకి ఓటేస్తారు. అందుకే ఎక్కువగా ఇండిపెండెంట్లు గెలుస్తూ ఉంటారు లోకల్ బాడీస్లో. అండ్ చాలామంది తెలియదు ఏంటంటే అసలు లోకల్ బాడీస్ కింద మున్సిపాలిటీస్ కింద ఉండే పవర్స్ ఏంటి. చాలామంది చెప్తుంటారు మా ఊర్లో రోడ్ సరిగ్గా లేవండి, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, అంత కాలువలన్నీ క్లీన్ చేయట్లేదు, గార్బేజ్ ఎక్కువ ఉంది, తర్వాత స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు, పార్క్ సరిగ్గా లేవు, దోమలు ఎక్కువ కూడుతున్నాయి, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు. అసలు మీరు అందరూ తెలుసుకోవాల్సింది అంటే ఇవేవి కూడా ఎమ్మెల్యే కింద రావు, ఇవన్నీ కూడా లోకల్ మున్సిపాలిటీ కింద వస్తాయి. ఈ మున్సిపాలిటీకి ఒక సపరేట్ ఫండ్ ఉంటుంది, ఈ ఫండ్ మీద 1 రూపాయి కూడా ఎమ్మెల్యేకి అధికారం ఉండదు. ఆయన ఆయనకి వీటి మీద ఖర్చు మీద ఎటువంటి అథారిటీ అనేది ఉండదు. సో మీరు ఏదైతే ఈ డెవలప్మెంట్ అనుకుంటున్నారో ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఈ మున్సిపాలిటీస్ కింద ఉంటుంది. మీ వార్డు నుంచి ఎవరైతే కౌన్సిలర్ గెలవబోతున్నారో లేదంటే కార్పొరేటర్ గెలవబోతున్నారో ఆ వ్యక్తికి ఈ ఫండ్ స్పెండింగ్ మీద మొత్తం కంప్లీట్ అథారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి, నా వార్డులో 1,000 మంది నుంచి 1,500 మంది ఓటర్లు ఉన్నారు, అలాగే చాలామంది వార్డులో 1,000 మిగతా వార్డులో కూడా మా మున్సిపాలిటీలో 1,000 నుంచి 1,500 మంది ఓటర్స్ ఉన్నారు, 400 ఓట్లు సంపాదిస్తే వాడే విన్నర్. సో అయితే ఇప్పుడు మన ముందర ఉన్న ఛాలెంజ్ ఏంటంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒక సర్టెన్ కేటగిరీకి చెందిన వ్యక్తులు పార్టీలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు, ఆల్రెడీ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేసే వాళ్ళు కావచ్చు. కానీ మీకు మా మున్సిపాలిటీ తీసుకున్నాం, 30 వార్డులు ఉన్నారు,
ఒక్కొక్క వాటికి ఆ రోజున రిజర్వేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఓసీ కావచ్చు, ఓసీ మేల్ కావచ్చు, ఓసీ ఉమెన్ కావచ్చు, బీసీ కావచ్చు, బీసీ ఉమెన్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్సీ ఉమెన్ కావచ్చు. సో 6 మంది అభ్యర్థులు కావాలి ఆ డిఫరెంట్ డిఫరెంట్ సెనారియోస్లో. 30 వార్డులు అంటే 180 మంది కావాలి. సో మా వార్డులో నాకు తెలిసినంత వరకు 180 మంది సభ్యులు, యాక్టివ్ సభ్యులు నాకైతే జనసేన వాళ్ళు కనిపించట్లేదు. సో మనందరి కర్తవ్యం ఏంటంటే, మనం ఫేస్బుక్లో 4 పోస్టులు పెట్టేసి మన పని అయిపోయింది అనుకోకుండా, నెక్స్ట్ రానున్న 2-3 నెలల్లో ప్రతి ఆదివారం కూడా మనం మన సొంత ఊర్లో, సపోజ్ మీరు గ్రామం నుంచి వచ్చారు, మీ గ్రామం వదిలేసండి, మీకు తెలిసిన ఫ్రెండ్సో లేకపోతే మీ పక్క మున్సిపాలిటీలో ఒక వార్డుని అడాప్ట్ చేసుకోండి, దత్తత తీసుకోండి. మీ 5 మందో 10 మందో ఫ్రెండ్స్ ఆ వీకెండ్ ఆ వార్డుకి వెళ్ళిపోండి, ఒక్క వార్డు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ వార్డులో మీ 10 మంది గడప గడపకి జనసేన భావజాలం అన్నది తీసుకెళ్ళండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కొంతమంది ఫుల్ టైం ఇవ్వగలిగే ఇంట్రెస్ట్ ఉంటే, మీరు జాబ్స్ రిజైన్ చేసి అక్కడ కంటెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే చేయండి. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము స్థానికంగా ఉన్నాం, మాకు జాబ్స్ ఇంపార్టెంట్ అనుకుంటే, మనకు వార్డ్ కమిటీ అనేసి కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే, రేపు పొద్దున మీలో ఎవరో ఒకరు స్థానికంగా ఉండేవాళ్ళు అక్కడ నిల్చుంటారు, ఆ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 మంది ఉండే వాళ్ళని ఆ వార్డ్ కమిటీలో భాగస్వాములు చేస్తారు. సో అక్కడ ఏంటంటే, ఆ డెవలప్మెంట్ వర్క్స్ ఫండ్స్ ఏదైతే వస్తాయో ఆ వార్డుకి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఈ కమిటీ మెంబర్స్ మన వాళ్ళు ప్లస్ అక్కడ ఉన్న సిటిజన్స్లో కొంతమందిని తీసుకుని ఒక కమిటీ వేస్తాం. ఈ కమిటీతో చర్చ పెడతారు, ఓకే ఇంత ఫండ్స్ ఉన్నాయి, ఏది ప్రయారిటీ, ఎన్ని స్ట్రీట్ లైట్స్ ఫండ్ చేయట్లేదు, ఈ పార్కుకి ఎంత ఫండ్స్ అలాకేట్ చేద్దాం, ఈ రోడ్స్కి ఎంత ఫండ్స్ అలాకేట్ చేస్తాం, మంచినీళ్ళకి ఎంత అలాకేట్ చేస్తాం, డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేయడానికి ఎంత అలాకేట్ చేస్తాం. సో ఇలాగ అక్కడ ఉన్న వార్డ్ కమిటీ సభ్యులతో డిస్కస్ చేసి ఆ ఫండ్స్ని ఖర్చు పెట్టాలి. ఇది వరల్డ్ వైడ్ ఉంది, కానీ మన దేశంలో ఈ వార్డ్ కమిటీ కాన్సెప్ట్ అనేది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఆ కాన్సెప్ట్ ద్వారా మీకు అందరికీ కూడా ఈ డెవలప్మెంట్ వర్క్స్లో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి నెక్స్ట్ 5 ఇయర్స్ మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. అసలు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుంది ఏంటి, ఇంకా అసలు గవర్నమెంట్లో ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వార్డు లెవెల్ పనిచేశాను కాబట్టి కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచినీటి కుళాయిలు, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకి మంచినీటి కుళాయిలు 250 రూపాయలకి ఒక కుళాయి ఇస్తాను. నేను అలా 10 మందికి మా వార్డులో కుళాయిలు ఇప్పించాను. అలాంటి ఒక స్కీమ్ ఉందని పేద ప్రజలకు ఎవరికి తెలియదు. ఒక సర్టెన్ టైంలో రేషన్ కార్డులు ఇస్తుంటుంది గవర్నమెంట్, చాలామంది రేషన్ కార్డు లేని పేద ప్రజలు ఉంటారు. అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇల్లు వేసుకొని ఉంటారు, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు. సో గవర్నమెంట్ ఎప్పుడు లేపేస్తే అప్పుడు వాళ్ళ ఇల్లు ఖాళీ చేస్తారు. అలా కాకుండా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్స్ అనేసి ఒకటి ఉంటుంది, వాళ్ళకి గవర్నమెంట్ యాక్చువల్లీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ అనేది రిలీజ్ అయి ఉంటుంది, కానీ ఈ నాయకులు అనేవాళ్ళు వాళ్ళ చేతికి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సో నేను 2012లో క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు అలాగా రిలీజ్ అయిన ఒక 10 కుటుంబాలకు సంబంధించి హౌస్ ట్యాక్స్ రిసిప్ట్స్ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. సో ఇలాంటి బేసిక్ పేద ప్రజలకు అవసరమైన చాలా కూడా ఈ మున్సిపాలిటీ కింద వస్తాయన్నమాట. సో దయచేసి దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ పెంచండి. నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి 4 రోజులు టైం ఉంది కాబట్టి, నెక్స్ట్ 4 రోజులు మనం అందరం కూడా అసలు స్థానిక సంస్థలు పవర్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ప్రజల్లో చైతన్యం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.